అందరికీ నమస్కారం. తెలుగు సమాచారం ఛానల్కి స్వాగతం. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదురొడ్డి నిలబడి అనుకున్నది సాధిస్తాం. అయితే కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా ఇంట్లోనో ఆఫీసులోనో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వీటిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తు సరిగ్గా ఉందో లేదో ఓసారి గమనించుకోవాలి. ముఖ్యంగా కార్యాలయంలో వాస్తు దోషం ఉన్నట్లయితే అనవసర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఓ వస్తువు అది ఉండవలసిన స్థానంలో కాకుండా స్థాన మార్పిడి జరిగినట్లయితే పరిస్థితులు కూడా మారిపోతాయి. ఇలాంటి సమయంలో తప్పకుండా కొన్ని పరిహారాలు పాటించాలి. మరి వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు దోషాలకు పరిహారాలు ఇప్పుడు చూద్దాం. ఉద్యోగులు ఎవరైనా ఇంట్లో కంటే ఆఫీసులో ఎక్కువగా గడుపుతారు కాబట్టి కార్యాలయంలో మీరు ఏ దిశలో కూర్చుంటున్నారో చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు కూర్చున్న చోటు మీ భుజంపై కిటికీ ఉండకూడదని గుర్తుంచుకోవాలి. వాస్తు ప్రకారం ఇలా ఉంటే మీకు మంచిది కాదు. అంతేకాకుండా మీ తలపై మెష్ తలుపు కిటికీ ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ప్రత్యర్థులు ఎక్కువగా ఉంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం కార్యాలయం వీధి కంటే పైన ఉండకూడదు. ఒకవేళ ఈ విధంగా ఉన్నట్లయితే మీరు జాగ్రత్త వహించాలి. మీరు కూర్చునే సీటింగ్ను వీధికి ఎదురుగా ఉండకుండా చూసుకోవాలి. లేకుంటే మీ పురోగతిలో అవరోధాలు ఏర్పడతాయి. అంతేకాకుండా జీవితంలో కష్టాలు ఎక్కువగా వస్తాయి. వీధి గుమ్మం ఎదురుగా కూర్చోవడం వల్ల ఇంట్లో అశాంతి నెలకొంటుంది. ఫలితంగా ప్రారంభించిన పనులు వ్యవహారాలు పూర్తి కావు. వాస్తుశాస్త్రం ప్రకారం ఆఫీసులో మీరు ఏ దిశలో కూర్చుంటున్నారో అనేది చాలా ముఖ్యం. సరైన దిశలో కూర్చున్నట్లయితే కెరీర్లో పురోగతి సాధిస్తారు. ఉత్తరం లేదా తూర్పుకు అభిముఖంగా కుర్చీ వేసుకుని కూర్చుంటే మంచిది. అంతేకాకుండా ఈ దిశలో కూర్చోవడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు కూడా సాధించే అవకాశం ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కార్యాలయ అధిపతి కూర్చునే ప్రదేశం వెనక భాగం కాంక్రీట్తో నిర్మించాలి. ఇది ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అయితే బ్యాక్ రెస్ట్ ఉండకూడదని గుర్తుంచుకోండి. లేకపోతే పనిలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కార్యాలయం బేస్మెంట్ వాయువ్యం దక్షిణం నైరుతి పడమర దిశల్లో ఉంచకూడదని గుర్తుంచుకోండి. దీన్ని ఎంతో అశుభంగా పరిగణిస్తారు. మీరు కొత్తగా ఆఫీస్ నిర్మించుకున్నట్లయితే ఈ మార్గదర్శకాలను గుర్తుంచుకోవాలి. మీరు ఇప్పటికే ఈ పరిస్థితుల్లో కార్యాలయం ఉన్నట్లయితే వాస్తుశిల్పి సలహాలు తీసుకుని చర్యలు తీసుకుంటే మంచిది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.